ఇప్పుడు ముకుంద చదివిన శ్లోకానికి సమాధానం చెప్పవలసింది ఏ ఐతే మాస్టారు అంటే గతాన్ని మర్చిపోలేని నీ మనసు పగని కోరుకుంటుందన్నమాట అవును మాస్టారు తప్పు నాయన శత్రువుని చంపితే ఏమవుతుంది చట్టం నిన్ను మళ్ళీ బంధిస్తుంది నేరం రుజువైతే ఈసారి ఉరికిస్తారని భయపడి తిరిగి పొందలా తలవంచమంటారా నా అధికారాన్ని కాలదని నా నిజాయితీని మట్టిలో కలిపి ना वाळ्ळनु रक्तपु मडुगुलो पडेसिन आ सार्वभौमरावुनि नेनु विडिचिपेट्टलेनु वाडु एक्कडुन्ना सरे वेटाडि चट्टं चेतुलोंचि वाडु तप्पिंचुकुन्ना शिक्ष नेनु विधिंचि प्रतीकारं तीर्चुकुंटानु
అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు చనిపోతే ముకుంద ఏమవుతుంది రాయన తల్లిదండ్రులు లేని పసిపిల్లను అనాథలు చేస్తావా నన్ను అర్థం చేసుకో బాబు ఒకప్పుడు నీ చేతిలో అధికారం ఉంది ఆ అధికారంతో నువ్వు ఆ సార్వభౌమరావుకు శిక్ష విధించగలిగావు కానీ అప్పుడు వాడు ఐశ్వర్య బలంతో తప్పించుకోగలిగాడు మాస్టారు ఇప్పుడు అంతకంటే ఐశ్వర్యవంతుడు బాబు వాడు నాగపట్నంలో కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టిస్తున్నాడు అప్పుడున్న అధికారం ఇప్పుడు నీకు లేదు కానీ అంతకంటే ఐశ్వర్యం వాణ్ణి వరించింది ఈ దేశంలో దుర్మార్గం చేయటానికి వాడకొక సార్వభౌమరావు దొరుకుతాడు కానీ ఆత్మత్యాగం చేసి వ్యవస్థను కాపాడుకునే నీలాంటి మనుషులు చాలా కొద్ది మంది దొరుకుతారు అలాంటి నువ్వు వ్యక్తిగతమైన పగకు బలైపోతే ఎలా బాబు అర్థమైంది మాస్టర్ వ్యక్తిగతమైన పగను చంపుకుని వ్యవస్థ కోసం పోరాడమంటున్న మీ ఆలోచన నాకు ఈరోజే నాగపట్నానికి బయలుదేరతాను ఎక్కడ సార్వభౌమరావు అవినీతికి పట్టం కట్టబడిందో ఎక్కడ వాడి దుర్మార్గపు వేళ్లు గడ్డలోనికి చొచ్చుకుపోయాయో అక్కడే ఐశ్వర్యమనే ఆ వటవృక్షాన్ని పెకిలించి వేస్తాను ఎవరు కావాలండి నువ్వేనమ్మా సార్వభౌమరావు గారి కూతురివి కాదండి నేను ప్రాజెక్ట్ ఇంజనీర్ గోపాలం గారి చెల్లెల్ని సుభద్ర ప్రాణ స్నేహితురాల్ని అలాగా చూడమ్మా కొంచెం సుభద్రను పిలుస్తావా తహసీల్దార్ గారమ్మా ఈ పెద్ద మనిషి అయింది అలాగా సుభద్ర లేచే టైం అయింది సుభద్ర మీకోసం వారు వచ్చారే ఒక గంట తర్వాత రమ్మనే అదేంటి వాళ్ళు పేరెంట్లను పిలవడానికి వచ్చిన ముప్పై నేను నాకెవరైనా ఒకటి సార్వభౌమరావు గారి కూతురు అవతల తహసీల్దార్ గారమ్మా పెద్ద మనిషి అయింది బొట్టు పెట్టాను వస్తాను మీరు టిఫిన్ తీసుకోండి ఇప్పుడే వచ్చేస్తుంది అలాగే కొంచెం త్వరగా రావే ఏంటి నీ తొందర వేచ్చిమని వాళ్ళని టిఫిన్ బాగుందా అండి ఏదమ్మా ఇంకా రాలేదు అవసరం తహసీల్దార్ గారమ్మా పెద్ద మనిషి అయింది ఇంకా మేము పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇదిగో వచ్చేస్తుందండి ఈలోగా మీరు కాఫీ తీసుకోండి అబ్బా కొంచెం తొందరగా కావాలవే నీకెందుకు అనవసరం కంగారు వాళ్ళు నా స్టేటస్ చూసి వచ్చారు నువ్వు పదా అలాగే ఏదమ్మా సార్వభౌమరావు గారి కూతురు అవతల తహసీల్దార్ గారమ్మా ఈ పెద్ద మనిషి అయింది సైలెన్స్ ఏమిటి గొడవ ఎందుకు వచ్చారు మీరంతా అదేంటమ్మా పేరెంటర్ని పిలవడానికి వచ్చా బొట్టు పెట్టించుకోమ్మా అయ్యో అయ్యో హైదోతనాన్ని గుర్తెళ్ళి కుంకుమ నేను నేలపాలు చెప్తావా అసలు నీకు మొగుడు వస్తాడా వచ్చిన పరికరాల పాటు ఉంటాడా షూటా బొట్టు గురించి పెద్ద లెక్చర్లు ఇస్తున్నారే మొగుడు పోతే ఆడవాళ్ళు బొట్టుకు ఎందుకు దూరం అవుతున్నారు రేపు మీ మొగుళ్ళే పోతే అమ్మో అమ్మో మీరు ఎవరు పడతారు మా మొగుడు రేపు అమ్ముంటున్నావా పొద్దున్న ఈ పిల్లతో మాటలు పెట్టాను వచ్చా అదండి పోదాం పోదండి అంత అహంకారం పనికిరాదు నాన్సెన్స్ వాళ్ళు నోటి వచ్చినట్టు బాగుంది కానీ నేనేమనకూడదా అయినా ఈ మిడిల్ క్లాస్ మనుషుల మెంటాలిటీస్ చాలా సిల్లీగా ఉంటాయి నీకు తెలియదులే నేను ఆ డ్యాన్స్ సైడ్ వరకు వెళ్ళొస్తాను బాయ్ అన్నా ప్రతిరోజు తాగి మేస్త్రికి ఎందుకలా తిట్టించుకుంటావు నిన్నే అడిగేది పగలు రాత్రి ఎందుకలా తాగుతావు నేను తాగేది నా కోసం కాదు రా ప్రజల కోసం నువ్వు తాగితే ప్రజలకు లాభం ఏమిటో నేను తాగి తాగి చచ్చిపోయాను అనుకో నన్ను చూసి ఇంకెవడు మంద నేను తాగి తాగి చచ్చిపోతే నా జీవితమే సంఘానికి సందేశం చాలే ప్రతి తాగిపోతే తన బలహీనతను కప్పించుకోవడం కోసేదో సాగు చెప్తుంటాడు అలాగే తాగి చాలు దాంతో సరానికి సందేశం ఉందిరా మిస్టర్ తిప్పరాడండి నీకే చెప్పేది బండికి లోడింగ్ అవుతుంది కాసేపు పాగండి యాదగిరి అమ్మా ఎవరితను మన ప్రాజెక్ట్ లో రాళ్ళు కొట్టే దాసువాడి కొడుకు ఓహో రాళ్ళు కొట్టుకునే వాడికి కొడుకు కూడా అంత పొగరా మర్యాదగా మాట్లాడండి షట యజమానురాలని గౌరవం లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు వీడికి బాగా బుద్ధి చెప్పండి Thank you.
साम्राज्यवाद आट कटा की ऊर सा నేనవర్నా తెలుసా నిన్ను వాణ్ణి కూడా ఈ ఊర్ని చే తరిమించేగల అసమాన్యురాన్ని సార్వభౌమరావు గారి కూతురు సార్వభౌములే సామాన్యులై సామాన్యులే రాజులై రాజ్యం చేసుకుంటున్న ప్రజాస్వామ్య రాజ్యం ఇది అలాగా వాడితో పాటు వీడి కూడా బుద్ధి చెప్పండి చూపేటకో కారు మార్చు కానీ పోట తిండి కోసం రక్తాన్ని ఖర్చు పెడుతున్న వేలకోలికి మాత్రం రాదు ఎవరు బాబు మీరు ఈ దయ్యాల రాజ్యంలోకి వచ్చారు దీన్ని దేవుల రాజ్యంగా మార్చే వరకు ఇక్కడే ఉంటాను అన్నావు కోట బారు పడవలోనే పెట్టించేసావే ఉండక పడవండి అన్నావు సార్వభౌమరావు అంటే రాష్ట్రంలోని కాంట్రాక్టర్లందరికీ నాయకుడు దేశమందరికీ తెలుసు నువ్వేంది ఆలోచిస్తున్నావా ఏంది నీ బుర్రను పీకుతున్న సమస్య నీ తమ్ముడే చిత్తపడి నేనులా నాతో చెప్పు పోని మన ఇంజనీర్ గోపాలానికి చెప్పు అవును సార్ వాట్స్ యువర్ ప్రాబ్లం నాతో చెప్పని నేను తెలుస్తానుగా ఈ సార్వభౌమరావు మెదళ్ళలో ఒక మెరుపు లాంటి ఐడియా పెట్టిందయ్యా ఏంటది ఆ బ్రిడ్జ్ ఉన్న ఫలంగా కూలిపోతే లాభం లేదన్నా ఈ బ్రిడ్జ్ కూలిపోదు ఎందుకని ఇదే బ్రిటిష్ వాళ్ళు కట్టించింది మనలాంటి కాంట్రాక్టర్లు కట్టించింది కాదు అది సరే అన్న మనం కట్టించిన డ్యామ్ అదిగో సగంలోనే ఆగిపోయింది కనపడుతుందా మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్ ఎందుకు మనకి గోపాలం ఆ సగం డ్యామ్ పూర్తి కావడానికి ఎన్ని కోట్లు కావాలి సుమారు 100 కోట్లు అవుతుంది 100 కాకపోతే 200 కోట్లు ఖర్చు పెడతామయ్యా మనకెంత పర్సంటేజ్ మిగులుతుంది 10% మిగులుతుంది కేట్టదయ్యా మనం పడే శ్రమకి 50% అయినా లేకపోతే వేస్ట్ ఇదిగో కాంక్రీట్ బదులు ఇటుకలు సిమెంట్ బదులు ఇంకేదేదో కలిపామనుకో అప్పుడే 50% మిగులుతుంది అంటారు సార్వభౌమరావు గారు ఆశకి అంతం ఉంది మీరు చెప్పిన పద్ధతిలో కట్టిస్తే డ్యామ్ గ్యారంటీగా కూలిపోవాలి కదా మనం కట్టించేది అప్పుడు వెంటనే మనం కొనే బొక్కలో ఏమి తోయ అందులో విదేశీ రక్తం ఉందని చెప్తే ఆ కాంట్రాక్ట్ మళ్ళీ మనమే తెచ్చుకుంటాం మళ్ళీ కట్టిస్తాం మళ్ళీ కూలిపోయి మళ్ళీ కట్టిస్తాం మళ్ళీ కూలిపోయి ఇదే పని సరే సార్వభౌమరావు గారు మీరు చెప్పిన అర్థమైన పనులు చేసి మీకు అధికారాలు చెక్ చేస్తాను మరి మీ ప్రామిస్ తెలుసుకుంటా ఏది నా కూతురు సుభద్రని ఇచ్చి నీకు పెళ్లి చేయడమేనా మా లాభాల కోసం నువ్వు ప్రయత్నం చేసుకుండు ముహూర్తాల విషయంలో మేం ప్రయత్నం చేయాలి వరసనమ్మా ఎరా టిఫిన్ అయితే చేయండి ఏమిటమ్మా ఏమైందమ్మా డాడీ ఎవడో మన ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడు అయ్యో మద్దతు చేసిన తప్పులేదు గానీ మాట పడడం అంటే కష్టమే మరి అయినా నువ్వు ఏదో సర్వలకు ప్రాజెక్ట్ చూడడానికి వస్తే నీతో గొడవలు పడ్డం ఏంటి వాడు డొక్క తీరేయాల్సింది యో యాదగిరే అసలు ఎవడాడు మన అమ్మాయిని అంత ఇన్సల్ట్ చేసినాడే పట్టుకోకుండా ఎందుకు వచ్చావు నువ్వు అట్లా ఊరికే దొరికేటట్లేడు దొరా వాడు వెంట పోరి ఉంది సన్నాళ్ళకి శంఖం ఊదింది ఆ పాలడు వచ్చాడు మన మనుషులు డొక్కలేరేసిండు అబ్బా పేరుకి అందరూ తెలుగు వాళ్ళమైనా ఒకళ్ళ మాట వాళ్ళకి అర్థం కావడానికి పూట పడుతుంది అంతే కదా నేను నీ సొంత తమ్ముణ్ణి అయినా
मन सुभद्रे इंसल्ट नीचु मनुष्य सर चपकटी मन स्थित సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యేంత వరకు ఇక్కడ ఉంటాను. అతనికి బుద్ధి చెప్పేంత వరకు నువ్వు ఉండి కదలు. మిత్రి, ఆ పక్క బాగా కప్పించు. మాస్టర్ మాస్టర్ ఏంటమ్మా ఈ జెండా ఇంత పెన్ పెడితే బాగుంటుంది కదా? చాలా బాగుంది. వచ్చావా కిరీటి? మాస్టర్ ఈ డబ్బు కూలీలకి పంపండి. అలాగే మాయా నా పూజ మందిరం చూపిస్తాడా? मन दूर जीविस्तना रौडी ఈ వేషంలో వెళ్ళి వాడి ఒక ఆట ఆడిస్తా. సుభద్ర, నిన్న చంద్రాన్ని కొట్టించడం నీదే తప్పు. ఆ తప్పు సరిదిద్దుకోగలం. నన్ను నలుగురు అవమానించిన వాణ్ణి అంత తేలిక వదిలిపెట్టను. బండెనక బండి గట్టే 16 బండ్ల గట్టే. ఏయ్ ఓ పొరి జరా ఆపు. ఆగినా ఈ దెబ్బే పల్లెది దేవా ఎవని వచ్చి నావే నన్ను కొట్టించుకుంటారా? నల్గొన్నానా నాది మిజేర కూడ ఇద్దరం పక్క పక్క ఊర్లోనే ఏడేం చేస్తున్నావే ఇంట్లో పనికి కుదిరినదరా ఏడే ఉంటదే ఎరా పడికి కుచ్చేసి మందే పెట్టను వస్తువా పైసలు ఇప్పిస్తా దొరకనమ్మ ఈ బాంసం కాదా నువ్వు నన్ను గుర్తుపడతావా లేదని తెలుసుకోవడానికి ఆటపట్టించాను ఏం పర్వాలేదు ఇంట్లోని తొక్క నిలమంటావా ఇది నా ఇల్లు నా ఇష్టం मर्याद मुझे अदंकी चीर मुद्दी चिन्नदी अदाल रेखे नीलम्म मुक्कु एरुपु
ఓయమ్మ నాకు దడ పుట్టేనే అరగరి అద్దంకి వాడలేడు అద్దంకి వాడలేడు అద్దన్న కలుపులా వచ్చేస్తుంటే వానింగి కుక్క ఎరు పెట్టేనే నా పోల పక్క ఏడెక్కేనే బలపులు చూడ చూపు ఆ కన్నే తడుపులు వంది చూపు గోదారి కట్టున ఆ తీర కట్టున ఉప్పొంగే కరకాల ఉప్పుతోపు ఇరుపైన తగిలే ఇల్లు నాకు మనపైన నీవడే ఒళ్ళు నాకు ఈ మధ్య లేనిదే నా భక్త సోదరి ఆ భక్తి నీ మధ్య నడుపు నాకు వద్దనకే ఒళ్ళంత వయ్యారంలో పొద్దన కారే ఎనక పొందాలంలో అద్దంకి చీరలు ముద్దంకి చిన్నది అద్దంకి చీరలు ముద్దంకి చిన్నది అద్దాల వైకలు ఎదురొస్తుంటే జానకోపు ఆ పాల వెల్లుల ముడి పాల గల్లుల ఆ పాలు కొడుకుంటే తరవకోపు పెదవి తోకినప్పుడే పెదలు కలిపినప్పుడే నన్ను చూడగాను పువ్వు మీద తిన్నదొచ్చి బాలెన్నమ్మో మీ టక్కులు ట్రిక్కులు చూసి మోసపోయి నిజంగానే మనసు పారేసుకున్నాను అనుకున్నావా? చూడు, డబ్బు ఒంటికి రోగం తెప్పిస్తే పర్వాలేదు, గాని మెదడుకు తెస్తే ఇంటికే ప్రమాదం. ఇంకెప్పుడు నా జోలికి రాదు. నేను వేసుకునే లిప్స్టిక్ ఖరీదు చేయను. నువ్వు నా జోలికి వచ్చినప్పుడే నీ జాతకం తలకిందులైంది మిస్టర్. ఎప్పటికైనా నీ సంగతి చూడకపోయి సరే. దేవుని ఏం కోరుకున్నా? మన పెళ్లికి పెట్టలేకపోతే ఉండేలా దీవించమని వేడుకున్నాను. మన పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకుంటాడో లేదని భయంగా ఉంది సరోజ. ఎందుకని? కులం ఒక అడ్డుపడా, అంతస్తు మరో అడ్డుపడా. అందుకే దేవుడు ఉన్నాడు చంద్ర, మనల్ని ఆశీర్వదిస్తాడు. మా అన్నయ్య మనసుని చక్కగా మారుస్తాడు. లేదు సరోజ, దేవుడు అనేవాడుంటే ముందు అతన్ని సంస్కరించాలి. కుల మతాలు సృష్టించి ప్రేమికులు ఎందుకు విడదీస్తున్నావు అని ప్రశ్నించాలి. కనిపించని దేవుణ్ణి ప్రశ్నించే కంటే కళ్ళ ముందున్న సమాజాన్ని ఎదిరించగల సామర్థ్యం మీకుండాలి. ఆ ధైర్యం మీకుంటే నీకు అడ్డుగోడలుగా కనిపిస్తున్న కులాన్ని అంతస్తుని పేకమేళ్లాగా కూల్చేస్తాను. నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఆ రోజు ఆ దుర్మార్గం నుంచి నన్ను కాపాడింది ఏమీ? చూడమ్మా, వేదమంత్రాల సాక్షిగా మీ పెళ్లి జరగటానికి మీ పెద్దలు గోపాలం అంగీకరించకపోవచ్చు, కానీ ఈ కిరీటి దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. ఈ గుడ్డ లిప్పిస్తురు, బట్టలు ఇస్తురు, అవి వేసుకొని బాగా సినిమాల్లో చేరు. గట్లా గంతులు వేయాలి నువ్వు. దింపిటక 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 జనానికి 100 రూపాయలు ఇచ్చుడు ద్వారా. అమ్మో 100 రూపాయలు
కూలి పెదలారా మీరు పగలంతా డ్యాములో శమటొర్చి కష్టపడి శానా అలసిపోతున్నారు మీరు సాయంకాలం అన్న కనీసం సుఖపడతారనే మీ కోసం ఎమ్యూజ్మెంట్ పార్క్ పెట్టించిన ఇట్టన్ సందర్భాల్లో మామూలుగా ఏ మంత్రి గారి చేతో ఏ పెద్దాయన చేతో ఈ రిబ్బన్ కటింగ్ చేయిస్తారు ఇప్పుడు అట్లా కాకుండా ఈ కత్తిరి మీ చేతికే ఇస్తున్నా మీరే కటింగ్ చేసుకుని లోపలికి వచ్చేయండి సంజే సంజే यादगिरी मन ऐडिया अब मन पीड़े रोज की 10 रूपये अंदर आट का 2 रूपये सारा कुछ का 3 रूपये मत 5 रूपये एन लागे मिगता 5 रूपये मन कड़के वस्ते दरा पड़ना सर अदम्मा धर लेनी मन पड़े दुरागारी दुरा पैसे गुंजु इधर पंचको बलवंतुड़ी दंडी क्षमता देवड़ मूड तरात मुता इधे मंत्र विधा चल मूड तरह वारी चवन तप चवन स्वस्ति चेपी इंटी वेल तुंदर तप चार इवेद पड़ना मंत्री माधव आने की बदल नी वन चूसी मधुरा अब्बा पूर्ति मंत्रवं हिंदू मंत्रे बुटे बोटो तरा गुर्तुमार नल्लपूसलु इलागे प्रवर्तिस्ते नी तंड्री चूसी कन्नीळ्लु पेट्टुकुने रोजु चंप मीद कुड़ते मो चंप अने गांधी गारी सिद्धांत आयन बुलेट मो बुलेट तो समाधान चपमने भगत सिंग सिद्धांत नेवो ना अंत इन मन की वाणि का देवड़ी अला आयेवरो अक्षरा ने गुर इंत इंग्ली आगावे सटपनी आटल नीत ने इलां गुरु चंद्र प्रेम इधर पे जरूरी वग्दान आदेश आ चंद्र तो नी पे नीचे वाड़ी चूस्ना ना स्नेर का गति पटनी जरगनी
మినిస్టర్ తప్పుకో తప్పు దారిని నడుస్తున్న నీకు సరైన దారి చూపించే వెళ్తాను నువ్వు నాకు దారి చూపిస్తావా దారి తప్పి ఊరొచ్చి దెబ్బతినబోతున్న నీకు మరొకరికి దారి చూపించేటంత తెలివితేటలు కూడా ఉన్నాయా స్నేహితురాలి పెళ్లి ఆపు చేస్తానన్నప్పుడే నీ తెలివిత కూతనం బయటపడింది నాన్సెన్స్ కులం లేని వాణ్ణి పూట గడవని ఒక పేదవాణ్ణి మా సరోజ మరి గురిబండగా కట్టి నువ్వు ఒక లేడన్ అయిపోతావు అనుకుంటున్నావా నా దగ్గర నీ ఆట సాగు అత్త నోట్ల మధ్య పుట్టి ఐశ్వర్యాన్ని రక్తంగా చేసుకుని అహంకారాన్ని ఊపిరిగా పోసుకుని పేదవాళ్ల జీవితాల మీద తత్తందారీతనాన్ని చలాయిస్తున్నా నీ కళ్ళ ముందే నువ్వు చూస్తుండగానే సరోజకి చంద్రానికి పెళ్లి జరిపిస్తాను యో యో గోపాలమ్మ మా అన్న అసలే తిక్కోడు పని మానే సిటీకి ఎందుకొచ్చారనే మన ఇద్దరిని డ్యామ్ దగ్గర తూలో తొక్కేస్తాడు అదంతా నాకు తెలియదండి సుభద్ర నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని నా చేత బస్తాలకు బస్తాలు గుర్తు కల్పిస్తున్నారు అది అసలు నిజమైన వాగ్దానమో కాదో తెలుసుకునేదాకా నేను ఆ ప్రాజెక్టు పనిలో మీకు సాయపడను నేను మాట తప్పే మనిషిని కాదు గోపాల్ కానీ నీతి తప్పబోతున్న నీ చెల్లెలి కారణంగా ఈ సంబంధం చెడిపోతుందేమోనని బాధపడుతున్నాను నా చెల్లెలు నీటి తప్పిందా అవును కదా మన డ్యామ్ దగ్గర కూలి పని చేసుకునే దాస్ గారి కొడుకుందిలా చంద్రం గారు ఆడితో గొడవడం లబ్బాడుతుంది కదా నీ చెల్లెలు కులం తక్కువ వాడిని పెళ్లాడి చెడిపోయిన కుటుంబాల లిస్టు లో చేరిపోతే నీకు నా కూతురు ఎలా ఏమంటావు అలాగే ఇప్పుడే వెళ్లి ఆ చంద్రగిరిని ఊళ్ళోంచి తరిమిస్తావు అనవసరంగా రెచ్చగొట్టు పంపావా ఇప్పుడెళ్ళి తన చెల్లెలు పెళ్లి సెడగొట్టేశాడనుకో మన సుభద్రని సమతకిచ్చి పెళ్లి చేస్తావా అయ్యండి అస్తే వీడిది సిమెంట్ లో బూడిద కలిపే లెవెల్ నూటికి నూరు పళ్ళు సిమెంట్ టైప్ అల్లుడు మనకు కావాలి ఇప్పుడు కదా నాకు నువ్వు నచ్చావా ఊరు పని చేసుకునే ఆ తాస్కారు కొడుకుని ప్రేమిస్తున్నావు అవును తప్పేమిటి తప్పేమిటా నిన్ను అమాయకురాలి చేసి అతను మోసం చేస్తున్నాడు నువ్వు డబ్బున్న దానివని నీకు గ్యాలం చెప్తున్నాడు అతను నాకు ప్రేమ కనిపించిందే కానీ ద్రోహం కనిపించలేదు నీ కర్మ గోపాల అది వాడిని చేసుకోవడానికి వెళ్ళేది ఏం చేస్తావు నీ ఇష్టం సరోజ లేని పోని ఆశ పెట్టుకో ఇంట్లో పెట్టు నాది ఆశ కాదు ఆశయం నేను అతన్నే చేసుకుంటాను వీల్లేదని నేను చెప్తున్నాను ఎందుకు వీల్లేదని నేను అడుగుతున్నాను వాడు మనకంటే కింద తరగతి వాడు మన కులం వాడు కూడా కాదు నీకంటే పై తరగతి పిల్లైన సుభద్రని నువ్వు కోరుకోవడం లేదా గోపాలమ్మ ఏందట తత్తాల ముఖం పెట్టావు ఆ దాసుగాడి కొడుకుని మచ్చలు ఎగదన్నే తేమ దగ్గర తూములో దొచ్చేస్తాను కదా చెప్తుందా నువ్వెంత నీ బతుకెంత మా కులం పిల్లని ప్రేమించేంత మొనగాడి వానువా కాదు పెళ్లి చెప్పిన మొనగాడి మర్యాదగా నా కాళ్ళ మీద పడే క్షమాపణ చెప్పే ఊరెదిరి పోతావా లేదా ఊరెదిరి వెళ్ళిపోతా కానీ ఒంటరిగా కాదు సరోజు నిల్లాలిగా వెంట పెట్టుకుని వీడు మళ్ళీ దాన్ని కారు కూతురు పోయకుండా సాగిరేలో బట్టల మాదిరి ఉందుకంటే కాళ్ళు పట్టుకుంటానంటే కావాలంటే బాబు బలసంగా పాదైపడతాడు చెప్పిన ఎముకలు ఇరిగిపోవాలా కొట్టో శంకముదేస్తే భయపడతామనుకున్నావా అయ్యండి నీకు మంచన్న మానవత్వం అన్న విలువ భయం లేదని తెలుసుకునే ఉంది ఏందే తెలిసేదే పవిత్రంగా ప్రేమించుకున్న ప్రేమికులను విడదీయటం నేరం ఏందే పవిత్రమా మా కులాన్ని అపవిత్రం చేయాలని చూస్తాడా నీ కులమా ఎక్కడి నుంచి వచ్చింది ఏ మార్కెట్ లో కొన్నావు ఎంత ఖరీదు పెట్టుకున్నావు నీతో మాట్లాడక అనవసరం అయ్యా ఇది మా ఊరు మా కట్టుబాటు ప్రకారం ఈ పెళ్లి జరిపించడానికి వీలు లేదా నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇది నా ఊరు నేను ఇక్కడ జరిపించబోయే ఆదర్శ కులాంతర వివాహాన్ని ఎవరూ ఆపలేరు అత్తమ్మా పెళ్లి జరిపిస్తావా ముంద పంచిపోయిన ఏ పట్టించండి కూడా నా మీద పట్టాలండి Thank you.
అన్న ఫోన్ చేసిండు గర్వ మాట్లాడవంట అక్కనా కూపా నువ్వుపా ఏంటది ఏంటో పెట్టడం అదమ్మా చట్టం గిట్టలు మోసే నువ్వు నన్ను నోర్బి ఎక్కువగా మాట్లాడావంటే దొరకపెట్టి ఉద్యోగం ఊరగొట్టిస్తాను జాగ్రత్త నేను సిద్ధప్పనన్నా గోపాలం చెల్లెల పెళ్లి ఆ కిరీటిగాడు దగ్గరుని మరీ దర్పించాడటగా అవునన్నా నేను ప్లాన్ చెప్తాను ఆ ప్రకారం కానివ్వండి శోభనం రోజు రాత్రి పాలల్లో విషం కలిపించేయండి దాంతో ఆ ఇద్దరు చస్తారు కిరీటిగాడికి గుండాగినంత పని అవుతుంది ఎంత అశుభం జరిగింది అనే సాకుతో గోపాలం పెళ్ళో సంవత్సరం పోస్ట్ పోన్ చేయొచ్చు అన్నావు నువ్వు ఎదురుగా లేవు గానే నువ్విచ్చిన ఐడియాకి నీ కాళ్ళు పట్టుకునేవాడిని కదా యో యాదగిరి ఎరా యాదగిరి ఎరా जीवित पाल पंचो पाल पंचे तपदी चंद्रम सरोजा नदी दूटे आत्महत्या नोर की नोर उ आकल वैसे अम्मा अटदे कोपम वी अम्मा अटदे नूरे ब्रतकवलंट लेत वयस कूसा बुद्धि रेदा इदंत नी मूल जी लेकिन चंद्रगाड़ ऊर वेवा गोपाल चलो ज्ञाने शवाल कलारा चूस तरह नीत निजन कग्निगुण रक्त कुमरी मीलांट राक्षस मध्य ब्रतक लेकिन नीत जवाब चपटा लेदा वाल चाव अर्थम मुखा बोटेवा नीकेला आड़पि पेली पेट चरगटकूद कनीस इंगित ज्ञान को लेनी नीकेला నీకు తెలిసింది కేవలం పవర్ అహం ఆభిజాత్యం శేషత్యం ద్వాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువయేదం మృతస్య చ పుట్టినవాడు మరణించకా తప్పదు మరణించిన వాడు పుట్టకా తప్పదు అందువలన నీవు చింతించక తగదు అని గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు గొడవ చేయించి దాని ప్రాణం తీసేనేమని బాధపడదు బాధపడదు గోపాలం రోజు మన కళ్ళ ముందు ఎంతమంది మనుషులు రాలిపోవడం లేదు ఎన్ని డ్యాములు కూలిపోవడం లేదు
సిమెంట్ బూడిదను తలలో కలిపేసుకున్నట్టు నీ బాధని నీ బొందలో కలిపేసుకు. అలాగే అమ్మయ్యా, చెల్లిలో చెల్లిలో అని దేవుని దగ్గరికి రావటం మానేశాడు అన్నావు. మన సుభద్రనే గోపాలానికి ఇచ్చి ఎంతనే పెళ్లి చేసి బాధ నా తగ్గుద్ది. తప్పురా, చెల్లెలు పోయిన దుఃఖంలో ఉన్న గోపాలాన్ని పెళ్లి కొడుకుని చేస్తే లోకం హర్షిస్తుందా? ఒక సంవత్సరం వరకు ఈ ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరగడానికి వీల్లేదు. ఏమంటావు గోపాలం? అలాగే సరే, సంవత్సరం తర్వాతే చేసుకుందులే. పుష్పాభిషేకంతో నాలో కులతత్వానికి నిన్న సమాధి కట్టాను. ఈ పుష్పాభిషేకంతో నాలో ఉన్న అహంకారానికి ఇప్పుడు సజీవ సమాధి కడుతున్నాను. ఈ రోజు నుంచి నేను నా పాత జీవితానికే స్వస్తి చెప్తున్నాను. సముద్రాన్ని చేరే నదిలా, చెప్పురాన్ని చేరే చంద్రికలా, పెన్నెల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రమేణలా, మీ సంగమం కోసం వచ్చాను. కృష్ణమ్మ పెన్నమ్మ తన వేసుకున్నట్టు పెదవుల్ని కలిపెయ్యన, గోదావరి కావేరి ముద్దాడుకున్నట్టు పొంగుల్ని ముడివెయ్యన, అలలై చలించన కళలే వరించన నీలో పొంగేటి అందాల సంగళ్ళలు. తొలుకు కలికి చిలుక నడకలు కడవకైన ఎడము లేని తొడిమ నడుములు వలపు తీర వంశధార తెలుగు వినిపించేలా ఓదారి కాదే
గాన సంగిల్లను हम तुम एक कमरे में बंद हो ये नट तपिच कुंटावा वो मुद्दिच का मन पहले कार इधर का दरा यो आज अम्मा कार इच्छना सेर इच्छना सेतु लेने रवि किच्छना ये बिल्डिंग इच्छना ये निचला नी मोगुर का राय यंदे हाँ उनका चरण तकारो तो कपूर पार्टी मंद कुटने वाले क्या से मोगुर होता डू पार्टी बुद्धिच तन ఏంటండి ఈ ఫుల్ బాటిల్ మందు కొట్టేస్తే నేను మొగుడిని అయిపోతానా అప్పుడు ముద్దిస్తావా ఇప్పుడే కొట్టేస్తా కదా కొట్టేసాను మందు ఏది నీ బుగ్గ मंदी बिड पोन दी बर्रा खराब कृष्ण योगी सद कृष्ण Thank you.
మిస్టర్ కిరీటి మీరు సరైన సమయానికి వాళ్ళని తీసుకురాగలిగారు కాబట్టి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు కానీ కల్తీ సారా తాగడం వల్ల వాళ్ళలో అవిటి వాళ్ళు అవడానికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి మా బాబాయ్ స్వార్థం దీని జీవితాలను బలి తీసుకుందన్నమాట కూలి వాళ్ళు సంపాదించే డబ్బు చీకటి పడేసరికి తన దగ్గరికి తిరిగి రావాలని తిన్నది కార్పొచ్చి ఇలాంటి అన్యాయం చేస్తున్నాడు కట్టు తెంచుకున్న ఆంబోతుల వచ్చేసరి కదా వెళ్ళి వాయించేయండి వెళ్ళండి ఇదే నేను తాత్కాలిక దేశానికి ఇస్తున్న ఆఖరి సందేశం మా సుభద్ర మనసు భద్రం చేసుకుని మన సుభద్రత ఎలా మారిందో చూసావా నువ్వు గీత చెప్పి గురువుగా శిష్యురాలను మార్చుకున్నావు కాదు తనలో ఈ మార్పుకి నువ్వే కారణం అని చెప్పింది నిద్రపదలాటి తనను మోహన మురళిగా మార్చి గుండెల్లో పెట్టుకున్నా అని చెప్పింది చిన్న ముద్దబ్బా ఇప్పుడు నువ్వు నన్ను చూస్తే అందమంటబ్బా మా పేడకొస్తే నీకు జంటబ్బా బుక్క మీద ఎర్ర మొగ్గలేందబ్బా Thank you.
నిన్ను ముట్టుకుంట గుండె గంట కొట్టినే ఒంటి గున్న లోకమంత గంట కట్టినే ఎప్పుడంటే అప్పుడైతే ఎట్టబ్బా గుర్తు మట్టు చూసుకోవు ఏందబ్బా చుక్క పూల పక్క మీద జిల్లు పాల పొంగులైతే మల్లె పువ్వు మాట తప్పునా గుమ్మలేడు తాపమాయే గుండెలోని తాళమాయే గుడికొచ్చి ఉంద మాక గుండె గోడు కనుక మాక బాబు ఇంకా ఓపలేను చల్లకొచ్చి నింపు దాచిదేందబ్బా చెప్పిండు ఇడా అతి ముఖాకి ఒక జనము వస్తాది జరా జాగ్రత్తగుండు అని ఏమా వచ్చింది ఊహరా కుక్కకి ధ్యానం ఏంటో యాదగిరి ఏదో మరుగుతున్నావు పక్క పెరిగేద్దు రెట్టిపోయినండి అదమ్మా అన్నం పెట్టిన చెప్పులో మట్టి కూడా కావే మళ్ళీ నీ చేత రాళ్ళు పుట్టిస్తా పెట్టాలి మోగిస్తా అని తిట్టాలి కానీ తిట్టాను పవర్ చేతో లేకపోయి ఏడ్చావుగాని వెళ్ళి బయట కాపలా ఉంటా పేరు పెట్టి పిలిచావంటే ఉద్యోగ గోడ కొట్టిస్తాను గుడ్డి కలపండి గుడ్డి కలపండి ఏంటి బాబు మీరు ఎప్పుడు చూసిన సిమెంట్ బయట కలపకుండా కంటిలో కలుపుతారా నీకెందుకు రా చెప్పిన పెట్టి అమ్మాయి సిమెంట్ గాడు మొత్తం బూడిగా ఇంజనీరింగ్ చదివి నాకు అది సిమెంట్ ఒక తెలియడం సాగుపోతాడు గోపాలం ఏమిటి నువ్వు చేస్తున్న పని ఇదేంటి ఇప్పటికే నీకు అనవసరమైన విషయాల్లో చాలా సార్లు జోక్యం చేసుకున్నా ఇది అనవసర విషయం కాదు అందరి విషయం నువ్వు జాతి సంపదకే ముప్పు తీస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను ఊరుకోపోతే ఏం చేస్తావు ఏం చేస్తానా నీ నిజస్వరూపం సిమెంట్ లో కలిపేస్తాను మీరు చేస్తున్న అవినీతిని పూడికలో కలిపేస్తాను రాకు పర్వాలందరి పిలువు నీ చేతులు పుట్టి పట్టుకుంటున్నాను నీకు కావాల్సినంత డబ్బిస్తాను పది పెద్దలు నా పరుటి అందరూ చూడండి సిమెంట్ లో బూడిద కలిపి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టిస్తున్నారు ప్రజాధనం కోట్ల రూపాయల ఖర్చు చూపెట్టి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు ఈ కట్టడం ఇలాగే కొనసాగితే మరో నాలుగేళ్లలో ప్రాజెక్ట్ కూలిపోతుంది అప్పుడు కొన్ని లక్షల ఎకరాల సాగు కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు నీటిపాలవుతుంది ఆ వరదల్లో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోతాయి ఎందరో అమాయకులైన ప్రజలు వరదల్లో ప్రాణాలు పోగొట్టుకుంటారు అమ్మా ఇంకా మాట్లాడుకోండి ఇట్టాటి దేవర్స్ పని చేసిన మచ్చలేదనాల్సిందే నోరు పోయిరా ఇందులో నాదే ఉంది కాంట్రాక్టర్స్ కలపమంటే కలిపాను అలాగా అయితే వెళ్ళి ఆయన వెంట పెట్టుకుంటా కాసు అయ్యా ఈ విషయం తేలే వరకు ఎవరు పనిచేయదు అందరూ పనిముట్లు కింద బారేయండి ఎంత పని జరిగిపోయిందన్నా ఎంత పని జరిగిపోయిందన్నా చావు తప్పి కనులవుతుంది అన్నావు ఇదంతా చూస్తుంటే నువ్వు సిటీలో ఉంటే చాలా డేంజర్ అపాయంగా ఉండేట్టుంది ఈడ మన ప్రాజెక్ట్ ఉంది కదా ఈయన సెటిల్ అయిపో జనం శాంతించే వరకు సిద్ధపేరు అమ్మాయి నరసింహారావు గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా నీ కన్ను కూడా లొట్టపోయిందా ఏంది ఆ క్రెడిట్ కార్డు మన సిమెంట్ కుంపుకోవడం కనిపించాడు వర్కర్లు అన్నది రెచ్చగొట్టాడు ప్రాజెక్ట్ పడిపోతుందని చెప్పాడు దాంతో వర్కర్లందరూ పని చేయకుండా కూర్చున్నారా క్రెడిట్ ఎప్పుడు వాడిని చెయ్యి కాలు తీయించేమని చెప్పినా వినిపించుకోక బ్రహ్మచముడు కంచెలా పెంచుకొచ్చారు నా కూతురు మీద ఎదురు తిరిగినప్పుడు వీడెవడో రౌడీ అనుకున్నాను కులాంతర వివాహం చేయించాడు అని తెలిసి సంఘ సేవకుడు అని సరిపెట్టుకున్నాను అమ్యూజ్మెంట్ పార్కును తొక్కించేసినప్పుడు తీవ్రవాది అని సర్దుకుపోయారు కానీ 250 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు మీద వీరు కన్ను పడ్డాక వాళ్ళని ఉపేక్షిస్తే ఇక మనం బూడిదైపోతాం సిద్ధప్ప అందుకో గన్ను